Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్టూడెంట్ నెంబర్ వన్ ఎమ్మెల్యే పాలిటిక్స్లోనే కాదు చదువులోనూ ఫస్టే. రాజకీయ నాయకుడు కావాలంటే పెద్దగా చదువు అవసరం లేదు, కనీసం సంతకం కూడా చేయడం రాని వాళ్ళు సీఎంలు అయిన సందర్భాలున్నాయి. ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుచర గణం కోట్లు ఖర్చు చేయగలిగే దమ్ముంటే చాలు, చదువుతో పని లేదు. కానీ ఎమ్మెల్యే మాత్రం ప్రజాసేవ చేయాలంటే ఉన్నత చదువులు అవసరమని భావించారు. వైద్య విద్యను అభ్యసించినా ప్రజాప్రతినిధికి అవసరమైన కోర్సు చదవాలని అనుకున్నారు. ఆయన తలుచుకుంటే రాష్ట్రంలోని ఏదో ఒక యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఇతర కోర్సులను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారా చదువుకోవచ్చు. కానీ చదువుకున్న రోజుల్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన ఆయన ఆ స్థాయిలోనే మరోసారి స్టూడెంట్ అవతారం ఎత్తారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షకు హాజరై విద్యార్థులతో పోటీ పడి ప్రతిష్టాత్మక సంస్థలో సీటు సంపాదించారు. ఆయనే కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్. ఆయన ఏకంగా హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో సీటు సంపాదించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సులో వల్లభనేని వంశీ సీటు సాధించారు. ఈ కోర్సును భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇందులో ప్రపంచంలోని ప్రతిష్టాత్మక టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమసీ కూడా పాలు పంచుకోవడం విశేషం. సాధారణంగా ఇండియన్ సివిల్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులతో పాటు ఇతర విభాగాల్లో ప్రతిభావంతులైన వారు ఈ కోర్సు కోసం పోటీ పడతారు. అలాంటి పరీక్షలో ఎమ్మెల్యే వంశీ ఉత్తీర్ణత సాధించారు. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రముఖమైన ఈ కోర్సుకు విద్యార్థుల ఎంపిక కోసం జాతీయ స్థాయిలో 3 విభాగాలుగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు దీనికోసం పోటీ పడ్డారు. ఇందులో అత్యంత కఠినమైన రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలోనూ వంశీ ఉత్తీర్ణులయ్యారు. అంతేకాదు 40% స్కాలర్షిప్తో సీటు సంపాదించడం విశేషం. 1995లోనే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్తో ఎంవీఎస్సీ పూర్తి చేసిన వంశీ 20 సంవత్సరాల తర్వాత మళ్లీ కాలేజీ బాట పట్టనున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వంశీ ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్లో సీటు పొందడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కోర్సులో చేరడం ద్వారా నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందన్నారు.